హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారము. నేను మీ యోగేష్ జోషి. ఈరోజు తబ్లా లెసన్ 4. ఇందులో హౌ టు ఇంక్రీజ్ తిరగిట ఇన్ తబ్లా. తిరగిటని తబ్లా మీద ఎంత ఫాస్ట్గా మనం ఇంక్రీజ్ చేస్తూ వాయించాలి, ఎట్లా ప్రాక్టీస్ చేయాలి అనేది నేను ఈ సబ్జెక్ట్లో నేను చెప్పబోతున్నాను. తబ్లా లెసన్ నేను స్టార్ట్ చేసేకంటే ముందుగా ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క విజ్ఞప్తి, నేను చెప్పేటువంటి విధానం తబ్లా లెసన్ అంతా కూడా నాది తెలుగులోనే ఉంటుంది. ఎవరైనా నేర్చుకోవాలని ఆసక్తి ఉన్న వారందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. మీరు నా వీడియోస్ చూసేటువంటి వ్యూస్ తోటి, మీరు ఇచ్చేటువంటి లైక్స్ తోటి, అంటే మీకు చాలా నా వీడియో నచ్చి మీరు ఇచ్చేటువంటి లైక్ తోటి నేను తబ్లా లెసన్కి సంబంధించి మరిన్ని వీడియోస్ నేను పెట్టడానికి అవకాశం ఉంటుంది. మీతో పాటు మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ ఫ్రెండ్స్కి, ప్రతి ఒక్కరికి కూడా, తబ్లా ఆసక్తి ఉన్న వారందరికీ కూడా, మ్యూజిక్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వారందరికీ కూడా నా వీడియోని పంపండి. ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ఈరోజు తబ్లా లెసన్లో హౌ టు ఇంక్రీజ్ తిరకిట ఇన్ తబ్లా అనేది సబ్జెక్ట్. అంటే తిరకిటని తబ్లా మీద మనం ఫాస్ట్గా ఇంక్రీజ్ చేస్తూ ఏ విధంగా వాయించాలి అనేది నేను చెప్పబోతున్నాను. దానికి సంబంధించినటువంటి బోల్ ధా తీర కీట తక. నెక్స్ట్ త తీర కీట తక, ధా తీర కీట తక, తా తీర కీట తక. ఇది బోల్. మన రియాజ్ అంటే మన ప్రాక్టీస్ ఎంత ఉంటే మన హ్యాండ్ అంత ఫాస్ట్గా మనం వాయించగలుగుతాము. అయితే ఆ ఫాస్ట్నెస్ రావడానికి ఎట్లా ప్రాక్టీస్ చేయాలి, హౌ టు టెక్నిక్స్ అనేది నేను ఈ వీడియోలో చెప్తున్నాను. ఎవరు కూడా నా వీడియోని మిస్ కావద్దు. సబ్జెక్ట్లోకి వెళ్ళినట్టయితే ముందుగా ధా తీర కీట తక, తా తీర కీట తక. ధా దాయాలో చాటి అండ్ మైదాన్ ఈ కట్టు భాగంలో సింగిల్గా వాయిస్తే తా, ప్లస్ భాయా మీద మధ్యవేలు ఉంగరం వేలు కలిపి వేస్తే ఘే. ఈ రెండు తా ప్లస్ ఘే రెండు కలిపి వేస్తే ధా. నెక్స్ట్ తీర కీట మధ్యవేలు షాయిలో మిడిల్ రౌండ్లో మధ్యవేలు తీ, ఇది రా. నెక్స్ట్ బాయా మీద కీ, లాస్ట్ వన్ ఉంగర వేలు చిట్కర వేలుతోటి ట. ధా తీ ర కీ ట. తక త షాయి ఈ మిడిల్లో అంటే మిడిల్ రౌండ్కి పక్కన త, ఇది క. నెక్స్ట్ వన్ తా తీర కీట తక. త అనేది సింగిల్ మైదాన్ చాటి కట్టు భాగంలో సింగిల్ తా తీ ర కీ ట త. మరొకసారి చూద్దాము. ధా తీ ర కీ ట ట క, తా తీ ర కీ ట ట క. ప్రాక్టీస్ చేసేటప్పుడు ఫస్ట్ టహలయ స్లో టెంపుల్నే సాధన చేయండి. ఒక్కొక్క వర్డ్ మీద వేస్తూ సాధన చేయండి. ఏ విధంగా అనేది ఒకసారి చూద్దాము. ధా తీ ర కీ ట ట ట, తా తీ ర కీ ట ట ట. Thank you.
ఇది స్లో టెంపోలో. నెక్స్ట్ టెంపోని చేంజ్ చేస్తున్నాను. ధా తీర కీట తక తా తీర కీట తక. నెక్స్ట్ వన్ ఇంకా కొద్దిగా ఫాస్ట్. ధాతి రకిట తక తాతి రకిట తక ధాతి రకిట తక తాతి రకిట తక. 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 ధాతి రకిట తక తాతి రకిట తక ధాతి రకిట తక తాతి రకిట తక. నెక్స్ట్ టెంపో స్లోగా స్లోగా మనం పెంచుకుంటూ సాధన చేస్తున్నప్పుడు మనం ఎంత స్పీడ్గా మనం వాయించగలుగుతాము, అంటే నార్మల్ స్పీడ్ నుంచి మొదలుకొని మనం ఎంతెంత ఫాస్ట్గా ఇంక్రీజ్ చేస్తూ ఉండాలి అనేది తిరకిట రియాజ్. అంటే ఈ తిరకిట ప్రాక్టీస్ అనేది ధృతులయ ఫాస్ట్ టెంపో. ఇట్లా కంటిన్యూగా ఒక్కొక్క టెంపోని బేస్ చేసుకుంటా సాధన చేయండి. మీ హ్యాండ్ అనేది ఈ తిరకిట అనేది చాలా ఫాస్ట్గా మీరు వాయించగలుగుతారు. తబ్లా సోలో వాయించేటప్పుడైనా కానీ లేదా సాంగ్స్కి అకంపెనీ చేసేటప్పుడైనా కానీ మనం ఫ్రీగా వాయించగలుగుతాము. వర్డ్ మీద వెయిట్ వేసుకుంటూ సాధన చేయండి. నేను చెప్పేటువంటి నా సబ్జెక్ట్ మీ అందరికీ కనుక నచ్చినట్లయితే మరొకసారి చెప్తున్నాను, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. తబ్లా లెసన్ 5 మళ్ళీ కలుసుకుందాము. మీ యోగేష్ జోషి, ధన్యవాద్, నమస్కారం.